నిజమే కానీ పరిపాలించడానికి తగిన సమర్థుడు దొరకాలిగా ఆ రాసరికం నాగ్యము తాస్తాదిగా మూడు మాసాల మార్చి పారేట రామన్న నీకు మాటలే సరిగ్గా రావు రాజ్యాన్ని ఎలా పాలిస్తావు అసలు మాటలు ఎక్కువే కదయ్యా మనసులు పాడైపోతా చేతలు చూపెట్టామని తెలియదా అంటే నీకు అంత గొప్ప తెలివి ఉందన్నమాట గొప్ప గొప్ప మనం చెందు గాని సాయి నీ ఆశావులు అందరికంటే తెలివైనండి బావగారు వీడెవడో విప్లవకారుల్లా ఉన్నాడు వెంటనే శిరచ్ఛేదం చేయించండి తొందర పడకండి దాని బావ రామన్న నీకు ఇప్పుడు ఒక పరీక్ష పెడుతున్నావు అందులో మా వాళ్ళందరికంటే నీవు తెలివైన వాడివని నిరూపించుకోవాలి లేదా శిరచ్ఛేదన అడగండి సావలో ఈ దెబ్బతో తాడాపేడు తేలిపోవాలి నా స్వామి రంగ నిజానికి అబద్ధానికి ఎంత దూరం ఉంది ఇదిగా ఇదిగా నువ్వు చెప్పమ్మా శ్రద్ధ అయ్యో నేను చెప్తే మీ తెలివట్ట బయటపడుతాయా ఏ సావలో అది నిజమే మంత్రి గారు మీరు చెప్పండి నిజానికి అబద్ధానికి ఎంత దూరం ఉందని కదూ అడిగారు ఆ రెండింటికి భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది అలాగా నాని బాబా నువ్వు చెప్పు తూర్పుకి పడమరకి ఉన్నంత దూరం ఉంది కోట్లింగం గారు తమ అభిప్రాయం వారి అభిప్రాయమే నా అభిప్రాయం నువ్వేమంటావు సుకు మేము ఈ కర్ర పట్టి వెళ్ళి కొలుచుకొస్తాం మహారాజు మావయ్య రామన్న ఇక నువ్వు చెప్పు చెబుతా అనుకోండి నిజానికి అబద్ధానికి దూరం పెద్దడు పెద్దడేనా అంతే కదయ్యా కళ్ళతో చూసేది నిజం చెవుతో వినేది అబద్ధం దానికి దీనికి దూరం పెద్దడే కదయ్యా ఇంకొకటి అడుగుతారు తెలుపులోను నలుపులోను ఎరుపు ఉన్నది అది ఏది ఇంద్రకనుసు కాదు దానిమ్మ పండు నేరేడి పండు ఇంకా నయో కుక్కబోతాను లేదు మీరు అడిగిన దానికి సమాధానం మనసుల్లో ఉండే రగతం ఏం కాదు ఏం కాదు నోర్మైందా నేను చెప్తా అనుకోండి మనిషి నల్లగా ఉన్న రక్తం ఎరుపేగా మనిషి తెల్లగా ఉన్న రక్తం ఎరుపేగా ఇంత కాదన్నావు కదా ఎరినాయల ఒక పండ కనిపెట్టు అక్కడ ఆ చివర చూడండి ఈ దివాసి తొక్కకుండా చుట్టూ తిరిగి రాకుండా ఇటువైపు నుంచి ఆ పండును చేత్తో గాని పంటితో గాని ముట్టుకోకుండా తీసుకురావాలి వెర్రి ప్రశ్న దివాసి తొక్కకుండా పండు చేత్తో ముట్టకుండా ఈ రావణ గారు మాత్రం ఎలా తెస్తాడు చూస్తారా సావనా మర్యాద రామన్న ఈ విశాలపుర సామ్రాజ్యానికి మహారాజు చేస్తున్నాం రేపటి నుంచి మూడు మాసాల వరకు ఈ మర్యాద రామన్న కాక శ్రీ 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 మర్యాద రామన్న మహారాజు మహారాజు ఏమిటి దారిన పోయే దానయ్యం తీసుకొచ్చి మహారాజు చేస్తారా ఈ విషయం నలుగురికి తెలిసి నవ్వులు పాలు కాకముందే వాడిని ఇక్కడి నుంచి పంపించి వేయండి బావగారు రాజ్యం ప్రజల సొత్తు దాన్ని ఇష్టం వచ్చినట్టు ధారపోసే హక్కు మనకు లేదు ఇది మా ఆజ్ఞ మారడానికి వీల్లేదు మహారాజా ఒక చిన్న ఇసయం తెలుసుకోవాలా రాసలకు ఇచ్చినట్టు కాదు అంత నా ఇష్ట ప్రకారం జరగాల ఇలా గోల చేయడానికి లేదు అలాంటిది ఏమీ జరగదు ఇక మీరు వెళ్ళవచ్చు రాబడి కొత్త మహారాజుకు విడిచి ఏర్పాటు రాబడి తమరు విశ్రమిస్తారు అట్లాగే పోయి పప్పుతారాయా Oh!
రామన్న, ఆ రామన్న వింతగా లేడు. నీ నిర్ణయం మరీ వింతగా ఉంది నాన్న. అప్పుడే ఏమైంది, ఈ మూడు నెలల్లో ఇంకెన్ని వింతలు చూపిస్తాడో ఏమో చూద్దాం. చూస్తాను, ఆ కోతలు రాయడి సంగతి ఏమిటో నేను చూస్తాను.